చాలా మంది మరి మన రాష్ట్రంలో గాని ప్రజలు గాని మాకెప్పుడో నడుగుతా ఉన్నారు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దశల వారీగా అందరికీ వాక్సినేషన్ అందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాక్సినేషన్ తీసుకున్న వాళ్ళు గాని వాక్సినేషన్ అందే వరకు గాని అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి మాస్క్ కావచ్చు మరి 2 గజాల దూరం కావచ్చు సానిటేషన్ కావచ్చు రెగ్యులర్ గా మరి చేతులు శుభ్రం చేసుకోవడం గాని ఇవన్నీ కూడా అన్ని రకాల జాగృతలు తీసుకోవాలి వాక్సినేషన్ ఈ రోజు చేసుకున్నటువంటి వాళ్ళు నెల రోజుల తర్వాత సెకండ్ డోస్ కూడా తీసుకోవాలి కాబట్టి తీసుకున్న తర్వాతనే అతనిలో ఈ రోజు యాంటీబాడీస్ తయారైతాయి ఫస్ట్ డోస్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఎవరు కూడా యాంటీబాడీస్ తయారు కావు సెకండ్ డోస్ తీసుకున్న తర్వాతనే యాంటీబాడీస్ తయారైతాయి కాబట్టి అందరూ కూడా సెకండ్ డోస్ తీసుకున్న తర్వాత వారం 10 రోజుల తర్వాతనే యాంటీబాడీస్ కనిపిస్తాయి కాబట్టి తీసుకోగనే అతనికి కరోనా రాదు కాబట్టి నిర్లక్ష్యంగా మాస్క్ వదిలేసి ఎవరు తిరగొద్దని చెప్పి మనం చేస్తానను ముఖ్యంగా మన తెలంగాణకు సంబంధించినటువంటి భారత్ బయోటెక్ కంపెనీకి సంబంధించినటువంటి మరి సిబ్బంది కావచ్చు శాస్త్రజ్ఞులు కావచ్చు సైంటిస్టులు కావచ్చు అత్యద్భుతంగా పరిశోధన చేసి ఈ రోజు ప్రపంచం ముందు మన తెలంగాణ మన తెలుగు వాళ్ళ కంపెనీ ఈ రోజు వాక్సిన్ ఆవిష్కరించడం జరిగింది అదే విధంగా మరికొన్ని కంపెనీలు కూడా మన హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా ఈ రోజు పరిశోధనల ముందు ఉన్నాయి తప్పకుండా భారతదేశము ఈ రోజు ప్రపంచానికి దారి చూపిస్తుంది ప్రపంచంలో ఈ రోజు 150 దేశాలు ఇప్పటికే మనకు వాక్సిన్ కావాలని మన దేశానికి రిక్వెస్ట్ అడుగుతున్నాయి కాబట్టి కొంత ప్రొడక్షన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కొంత ప్రొడక్షన్ వసలైక కుటుంబంగా ప్రపంచ మానవాళి అంతా కూడా ఒకటే అందరూ ప్రాణాలతో ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళము మన భారతీయులం కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి మరి తీవ్ర కరోనాతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి మనం కనుగొన్నటువంటి వాక్సిన్ అందించేటువంటి కార్యక్రమం కూడా మన కంపెనీలు చేయబోతున్నాయి కాబట్టి మరొకసారి వాక్సిన్ కనుగొన్నటువంటి మరి ఎవరైతే శాస్త్రజ్ఞులు ఉన్నారో సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకు మన ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా కరోనాలో ముందున్నటి పోరాటం చేసినటువంటి ఎవరైతే మరి ఈరోజు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళకి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ఆ కుటుంబాలకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం సమాజం మీద ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేయాలి వ్యాక్సిన్ను అందరూ కూడా వాలంటీర్స్గా ఉండి ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా ఉండి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరి సేవాభావంతో అందరూ కూడా పనిచేసి దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేరే ప్రయత్నంలో ప్రభుత్వ యంత్రాంగానికి పూర్తిగా అది గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రతి ఒక్క వ్యక్తి ప్రతి ఒక్క వాలంటీర్గా మరి ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎందుకంటే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం మన దేశంలో ఈరోజు ప్రారంభమైంది ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు మరి 130 కోట్ల మందికి రెండు సార్లు అందించడం అంటే చిన్న విషయం కాదు కాబట్టి ఇది ఒక మహాయజ్ఞం లాంటిది ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను